16:11-22 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మర్చిపోచాలను. యెషయా గ్రంథం 44:21. ఐ హ్యావ్ ఫార్మ్డ్ యూ, యు ఆర్ మై సర్వెంట్, ఓ ఇజ్రాయెల్, యూ విల్ నాట్ బి ఫర్గటన్ బై మీ. ఐజయా 44:21. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మర్చిపోచాలను. ప్రియులారా, మనము ప్రతి ఒక్కరము కూడా దేవుని సేవకులమై ఉన్నాం. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనము ఆయన కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. ఆయన మనలను నిర్మించాడు. మనలను ఆయన ఏమాత్రం కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనలను జ్ఞాపకం ఉంచే దేవుడు. మన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, నాయకులు, అధికారులు మనను మర్చిపోతారు. మనం ఎవరికైతే ఉపకారం చేసామో వారు సైతం కూడా మనను మర్చిపోతారు. కానీ మన దేవుడు మనను నిర్మించినవాడు. ఆయన మన తల్లి, తండ్రి, యజమానుడు, పోషకుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను నన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనలను నిర్మించినవాడు కనుక మనల్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయన మన పక్షాన కార్యాలు చేస్తారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క కృపను వర్ధిల్లుతూ విశ్వాస జీవితం ముందుకు సాగుదాం. ఆయన మనల్ని మర్చిపోజాలని దేవుడు కనుక ఆయనలో ఎదిగి ఫలిద్దాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి, బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవునికి దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.